పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. పేదల ఎకరాల భూములను గుంజుకున్నా. అందులో కడుపు మండిన రైతు కనకయ్య, కనకయ్య కుటుంబం 7 ఎకరాల భూమిని ఇవ్వను. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నాకు ఎంతైతే నష్టపరిహారం ఇస్తుందో, ఆ నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే నా భూమిలో పని చేయాలి. అప్పటి వరకు పని చేయడానికి వీల్లేదు. ఆ భూములకు, ఆ గ్రామంలో కొండపోచమంలో దాదాపు ముంపూలు నివాసితులకు 31 మంది, భూమి ఎవరైతే ముంగుతుందో హైకోర్టుకు వాళ్ళు వెళ్ళి హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు పొందింది. ఈ 31 మందికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఇందులో పనులు జరగాలి. అప్పటి వరకు ఇందులో ఎలాంటి పనులు జరగకూడదు అని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. ఈ ఆదేశాలను తుంగలో దొక్కి పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల నిర్బంధాలతో, అంటే ఆయా గ్రామాలను కొండపోచమ్మ రిజర్వాయర్ చుట్టూతో ఉన్న గ్రామాలను పోలీస్ క్యాంపులుగా తయారు చేసింది. 100 మంది పోలీసుల పహారల మధ్యలో పేదల భూములు పుచ్చుకుంటుంటే కడుపు మండిన కనకయ్య ప్రభుత్వం ప్రభుత్వ దుశ్చర్యలను అడ్డుకుంటే పోలీసులు దాడి చేయడంతో అతను పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అతన్ని చావుపత్రుల మధ్యలో ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తే అతన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉండి ఏ భూమి అయితే ముంపుకు గురి అవుతున్నదో వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వవలసిందిగా గజ్వల్ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి పరామర్శించడానికి నర్సారెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ గజ్వల్ శాసనసభ్యుడైన నర్సారెడ్డిని పోలీసులు దురుసుగా వ్యవహరించి కొట్టి లాక్కెళ్ళి దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నేను అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడితే అతన్ని అతని ఇంటి దగ్గర వదిలేస్తే అతను ఈ రైతు చావుబతుకులు ఉన్న మధ్యలో ఉన్న రైతుకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని అతని ఇంట్లో అతను దీక్ష చేయడం మొదలుపెట్టాడు. ప్రభుత్వం అతని దీక్ష చేయడాన్ని సహించక ఇంటి మీద దాడి చేసి నర్సారెడ్డిని కాదు నర్సారెడ్డి కూతురికి చెయ్యి ఇరగడం జరిగింది. కుటుంబ సభ్యుల మీద దాడి చేసి మళ్ళీ ఈడ్చుకొచ్చి ఇక్కడ ఆసుపత్రిలో నిర్బంధించారు. అంటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గజ్వల్ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తనను ఓట్లేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన రైతుల భూములను అక్రమంగా అన్యాయంగా ఇవ్వవలసినంత నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకుంటుంటే నిరసన తెలుపుతున్న ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులను కానీ కుటుంబాలను కానీ పరామర్శించకపోవడం అనేది దుర్మార్గం. రెండవది, ఈ కొండపోచమ్మ రిజర్వాయర్లో ఏదైతే భూములు ఈరోజు ముంపు గురవుతున్నాయని గుంజుకుంటున్నారో ఇవి వాస్తవంగా ముంపుకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఆనుకొని ఉన్న కావేరీ సీడ్స్ భాస్కర్రావు గారి భూములను, కేసీఆర్ గారి దగ్గర బంధువైన భాస్కర్రావు గారి భూములను కాపాడడానికి మొదటి సర్వేలో భాస్కర్రావు గారి భూములన్నీ ముంపు గురవుతున్నాయి. అతని భూములను కాపాడడానికి అతనికి సంబంధించిన 400 ఎకరాల భూములను ఈ ముంపు నుంచి తప్పించి దళితులు పేదల భూములు మునిగే విధంగా రీసర్వే చేసి ఇవాళ ప్రాజెక్టును మొత్తం పక్కకు జరిపింది. తన బంధువుల భూములను కాపాడి తన బంధువులకు నష్టం జరగకుండా పేదోళ్ళ భూములు గుంజుకుంటా అంటే కూడా పేదోళ్లకు పేదోళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధమై, కానీ సరైన నష్టపరిహారం అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ కొండపోచమ్మ ముంపుకు గురవుతున్న పేదలు కానీ భూములు ఇవ్వడము మేము ఇవ్వము అంటలేదు. మా భూములు తీసుకోండి, మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు అడిగారు. ఇవాళ వాళ్ళు అడిగిన నష్టపరిహారాన్ని ఇవ్వకపోను దుర్మార్గంగా పోలీసుల చేత దాడులు చేయించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోకుండా ఇవాళ కనకయ్య అనే పేద రైతును దవాఖానలో ఉన్నాడు, పురుగుల మందు దాడి సావుబతుకుల మధ్యలో ఉన్నాడు, ఇప్పుడే పరామర్శించిన. అదేవిధంగా వాళ్ళకు అండగా నిలబడ్డ నర్సారెడ్డిని కూడా, ఆయన కుటుంబాన్ని కూడా పోలీసులు ఈరోజు దాడులు చేసిండ్రు. నర్సారెడ్డి కూతురికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది.
అంటే ఈ రకంగా ఎవరూ లేరన్నట్టుగా ఇదొక పోలీసు రాజ్యంగా మార్చి, పోలీస్ క్యాంపులుగా మార్చి పరిపాలన ఏదైతే చేయాలనుకుంటుందో చంద్రశేఖరరావు గారు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ బాధితులకు కాంగ్రెస్ పార్టీ 100% అండగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈరోజు బాధితులను పరామర్శించడానికి నేను వచ్చిన, రేపు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉంది, సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావించి వీళ్ళందరికీ అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, పేదలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి, మీ కుటుంబం అయితే ఒక రకము, పేదోళ్ళైతే ఇంకొక రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు, చంద్రశేఖరరావు గారు చట్టసభలలో పదే పదే చెప్తుంటారు, మా సడ్డకుడు రవీంద్రరావు నేను ముక్కు బాధితులమేను, గా సడ్డకుని కొడుకే ఈ సంతోష్, ఆయనకి ఏంది లేదంట, పేదోడంట, ఆయన భూ నిర్వాసితుడైందంటే ఆయనకు 250 గజాల పట్టా కూడా ఇచ్చారు. అయ్యా చంద్రశేఖరరావు గారు, నీకు నీ కుటుంబానికి నీ సడ్డకుడు నీ సడ్డకుని కొడుకు మీద చూపించిన ఈ ప్రేమ 10% అన్న పేదోళ్ళ మీద చూపించు. ఆ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు, ముఖ్యమంత్రి అయినావు ఈ రాష్ట్రానికి 2 సార్లు, ఎందుకు నీ కనికరం లేదు, ఎందుకు కషాయంలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు? జోగినపల్లి సంతోష్ కుమార్కు రాజ్యసభ సభ్యుడికి నీ సడ్డకును కొడుక్కున్న హక్కులు పేదోళ్ళకు లేవా? 250 గజాల భూమి లేకపోతే సంతోషరావు చచ్చిపోతుండా? ఉన్న బలంగా సంతోషరావుకు 250 గజాల భూమి ఇచ్చినావు కదా, మరి ఊర్ల కూరలు నిండా ముంచి భూమి ఉన్న వాళ్ళని నిర్వాసితులను చేస్తే, రైతు కూలీలను, కుల వృత్తులను, చేతి వృత్తులను, చాకలి, మంగలి, కుమ్మరి, దళితులు చెప్పులు కుట్టుకొని బతికే మాదిగల వరకు నిర్వాసితులను చేసి రోడ్డు మీద పడేసినావు. ఎందుకు వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తలేవు? ఎందుకు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తలేవు? ఎందుకు వీళ్ళ భూములకు సరైన నష్టపరిహారం ఇస్తా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.